హలో మై డియర్ వేదాంత స్క్వాడ్, వో వెల్కమ్ టు వేదాంత 8, 9, 10. దిస్ ఈస్ యువర్ మాస్టర్ టీచర్ సుమ్యా షేక్, అండ్ ఈరోజు మనము హౌ టు మెమొరైజ్, హౌ టు రిమెంబర్, ఈజీగా ఎలా రిమెంబర్ చేసుకోవాలి. ఎగ్జామ్లో మనం అలా రాసేటప్పుడే ఒక క్వశ్చన్ వస్తుంది అనే ముందే మనకు అవన్నీ ఒక లైన్కి ముందే వేరే లైన్ గుర్తుకొచ్చేసి టకాటకా ఎలా ఆ ఫ్లో మెయింటైన్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోవాలి అనేది ఈ దాంట్లో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో స్టార్ట్ చేసేద్దామా. మరి చూడండి, మనకు మనం నైట్ మొత్తం మార్నింగ్ మొత్తం చదువుతాం కొన్నిసార్లు, బట్ మనకు అది గుర్తు అనేది ఉండదు కదా. చాలాసార్లు ఎగ్జామ్కి వెళ్ళగానే మన మైండ్ అనేది మొత్తం బ్లాంక్ అయిపోతుంది. ఎందుకు అలా అవుతుందంటే, మనము ఫస్ట్ మనము జంక్ ఫుడ్ అలాంటివన్నీ పక్కన పెట్టేసి హెల్దీ ఫ్రూట్స్ తినాలి ఆ టైంలో, ఎస్పెషలీ ఎగ్జామ్ టైంలో. అండ్ వాటర్ ఎక్కువగా తాగితే ఏమవుతుందంటే, మన బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై అనేది బాగా ఉంటుంది, బ్లడ్ సప్లై అనేది బాగా ఉంటుంది. మన బ్రెయిన్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో, మనం ఏదైతే చదువుతామో అదంతా మనకు మన బ్రెయిన్లో మన బ్రెయిన్ ఇలా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ హ్యాపీగా ఉండదో అప్పుడు ఏం జరుగుతుంది, మన బ్రెయిన్ రిలాక్స్డ్గా ఉండదో అప్పుడు ఏం జరుగుతుందంటే, మనకు మన బ్రెయిన్ అంతా ఎలాగంటే అలా అతలాకుతలం అయిపోతుంది. ఎందుకంటే మన బ్రెయిన్కి రిలాక్సేషన్ ఉండదు కదా. సో ఇవన్నీ టెక్నిక్స్ ఎక్కడ ఎలా ప్లాన్ చేయాలి, ఎక్కడ ఏ కొన్ని గుడ్డి గుర్తులను పెట్టుకుంటాం కదా, నిమోనిక్స్ అంటారు వాటిని ఇంగ్లీష్లో. సో అలాంటివన్నీ ఏమేమి ట్రిక్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను నేను. సో ఫస్ట్ది రీడింగ్ స్ట్రాటజీ. రీడింగ్ స్ట్రాటజీ ఏంటంటే, మనము కొన్ని స్ట్రాటజీస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ స్ట్రాటజీస్ చూడండి, ప్రివ్యూ ది మెటీరియల్. ఫస్ట్ మనకు ఒక బేసిక్ ఐడియా అనేది వచ్చేయాలి. ఫస్ట్ ఏదైతే సబ్ హెడ్డింగ్స్ ఏదైతే ఉంటాయో ఆ సబ్ హెడ్డింగ్స్ మొత్తం మనము చూసుకోవాలి ఒకసారి. ఫస్ట్ ఆ సబ్ హెడ్డింగ్స్ చూసుకుంటే మనకు ఒక రఫ్ ఐడియా అనేది వచ్చేస్తుంది. ఈ టాపిక్లో ఈ సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి అంటే దీనికి రిలేటెడ్ కంటెంట్ ఉంది. ఒక్కోసారి ఏం జరుగుతుంది, మనము మెయిన్గా సబ్ హెడ్డింగ్స్ మర్చిపోతాము. సబ్ హెడ్డింగ్స్ ఎప్పుడైతే మర్చిపోతామో మనము, మనకు ఐడియా ఉండదు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకు జస్ట్ ఒక్కసారి ఏమవుతుందంటే, ఆ పుష్ పాయింట్ అంటారు కదా, అది కొంతమందికి స్టార్టింగ్లో చెప్తే చాలు వాళ్ళు క్వశ్చన్ మొత్తం రాసేస్తారు. ఆ స్టార్టింగ్ ఒక్కటి గుర్తుకు రాదు కదా. అలా ఎందుకు అవుతుందంటే, మనం సబ్ హెడ్డింగ్స్ అండ్ మెయిన్ ఆ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఆ కీవర్డ్స్ అనేవి మన బ్రెయిన్లో ఉండవు, మనము మర్చిపోతాం ఆ కీవర్డ్స్ని. అందువల్ల మనకు ఇలా జరుగుతుంది. సో మనం ఏం చేయాలంటే, ఈ కీవర్డ్స్ అవి ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ మన బ్రెయిన్లో మనము కొన్ని న్యూమోనిక్స్ అనేటివి ఉంటాయి, అలా గుడ్డి గుర్తులు పెట్టుకొని ఆ కీవర్డ్స్ అన్నీ చూసుకోవాలి. ఒక క్వశ్చన్ ఉందంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ స్ట్రక్చర్ ఏంటి, ఆ క్వశ్చన్లో ఎన్ని సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, సబ్ హెడ్డింగ్ మనకు గుర్తొచ్చేసిందంటే దానికి రిలేటెడ్ కంటెంట్ మొత్తం మనము రాసేయచ్చు థియరీ ఎగ్జామ్స్లో. ఇప్పుడు మ్యాథ్స్లో ఫిజిక్స్లో అంటే ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు థియరీ ఎగ్జామ్స్లో కీవర్డ్స్ ఎలా ఇంపార్టెంటో, వేరే చోట మనకు ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫార్ములాస్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫార్ములాస్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మన థియరీ ఎగ్జామ్స్లో కీవర్డ్స్ ఎలాగో, థియరీ ఎగ్జామ్స్లో మనకి కీవర్డ్స్ ఎలాగో మనకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్లో మనకు ఫార్ములాస్ అలాగా. సో ఆ ఫార్ములాస్ని ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, తెలుగు హిందీ ఇంగ్లీష్లో మనకు గ్రామర్ లిస్ట్, ఈ సంధులు సమాసాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. లేకపోతే కొన్ని బుక్స్ దొరుకుతాయి, ఆ బుక్స్లో తెలుగుకి రిలేటెడ్ మొత్తం గ్రామర్, హిందీకి రిలేటెడ్ మొత్తం గ్రామర్, ఇంగ్లీష్కి రిలేటెడ్ మొత్తం గ్రామర్ అండ్ మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి. నేను ఆ బుక్స్ గురించి ఇంకా కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను. చూసి మీకు ఏవైతే బెస్ట్ బుక్స్ ప్రాక్టీస్ చేయడానికి, లాంగ్వేజెస్ ప్రాక్టీస్ చేయడానికి మీకు ఏదైతే బెస్ట్ బుక్స్ ఉన్నాయో ఆ బెస్ట్ బుక్స్ని నేను త్వరలో మీ ముందుకు తీసుకొని వస్తాను. సో స్టే ట్యూన్డ్. అందుకే చెప్తున్నాను, ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.
ఎందుకంటే మీరు ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వాలి అని నేను అనుకోవట్లేదు. మీ గ్రేడ్స్, మీ బోర్డ్ ఎగ్జామ్స్లో మీ 9th అవ్వచ్చు, 8th అవ్వచ్చు, 10th అవ్వచ్చు, మీరు సూపర్గా ఎక్సెల్ చేయాలని నా గోల్. మీ గోలే నా గోల్ అండ్ మై గోల్ షుడ్ బి యోర్ గోల్. దట్ మన పేరెంట్స్, మన టీచర్స్ అందరి గోల్ మీ, నా గోల్ అయితే మీకోసమే. అండ్ మన పేరెంట్స్ ఆబ్వియస్లీ మన గోల్, మన పేరెంట్స్ గోల్ కూడా మనం ఎక్సెల్ చేయాలనే ఉంటుంది. సో అలా అంతా నేను లిస్ట్ తీసుకొని వస్తాను. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ బయాలజీలో, బయాలజీలో విన్నాను కదా, ఫిజిక్స్లో రమా మ్యామ్ ఉన్నారు, కెమిస్ట్రీలో అజయ్ సార్ ఉన్నారు, ఇంకా బయాలజీలో నేను, అజయ్ సార్ ఇద్దరు ఉన్నాము, ఇంకా మ్యాథమెటిక్స్లో హరిప్రియా మ్యామ్ ఉన్నారు. సో మేమందరం మా గోల్ ఏంటి, మిమ్మల్ని ఎక్సెల్గా చేయడం, మిమ్మల్ని ఒక ఎక్సలెంట్ స్టూడెంట్గా చేయడం, తయారు చేయడమే. సో ఇలా మనం ఇవన్నీ థియరీ ఎగ్జామ్స్లో అయితే అవి ఇంపార్టెంట్ కీవర్డ్స్, అండ్ ఈ మ్యాథమెటిక్స్ ఇలాంటి ఎగ్జామ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అయితే ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ దగ్గర అవి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా యూ కెన్ రైట్ ద హోల్ థియరీ థింగ్ కదా. టేక్ నోట్స్ వైల్ రీడింగ్. మనము చదువుకునేటప్పుడు మన చెయ్యి ఏంటంటే ఖాళీగా ఉంటుంది, అందువల్ల మన బ్రెయిన్ అనేది అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి అనేది వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము మల్టీ టాస్కింగ్ అంటే చదువుకుంటూ అండ్ మన చెయ్యి కూడా నోట్స్ రాస్తూ ఉంటుందో, అప్పుడు మనం ఆ యాక్టివిటీలో, ఆ చదవడంలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతాం. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే పక్కన ఒక రఫ్ నోట్బుక్, మ్యాథ్స్కి అయితే మనం ఖచ్చితంగా రఫ్ నోట్బుక్ మెయింటైన్ చేస్తాము, అండ్ థియరీ ఎగ్జామ్, థియరీ ఏ సబ్జెక్ట్స్లో అయితే థియరీ ఎక్కువగా ఉంటుందో ఆ సబ్జెక్ట్స్లో పక్కన ఒక రఫ్ నోట్బుక్ పెట్టుకోండి, ఒక చిన్న రఫ్ నోట్బుక్ పెట్టేసుకొని కీవర్డ్స్ రాయండి. కీవర్డ్స్ మనము ఎప్పుడైతే రాస్తామో అవి మన బ్రెయిన్లో అలా ముద్రపడిపోతాయి, టాటూస్ లాగా. టాటూస్ రాస్తారు కదా, అది చూడగానే కనిపించేస్తుంది. సో అలాగే మన బ్రెయిన్లో కూడా మనం ఎప్పుడైతే పక్కన ప్రాక్టీస్, రాసి ప్రాక్టీస్ చేస్తామో అది మన బ్రెయిన్లో ఎలా ఉండిపోతుందంటే అలా ఉండిపోతుంది. సో ఈ రాయడం ప్రాక్టీస్ చేయండి. సెకండ్ పాయింట్ అది, సమ్మరైజ్ ఈచ్ సెక్షన్. మనము మొత్తం మీరు చదువుకున్నారనుకోండి, చదువుకున్నాక ఏం చేస్తారు, బ్రీఫ్గా అది మొత్తం ఏంటి, అసలు అది మొత్తం దేని రిలేటెడ్ ఉంది అని సమ్మరైజ్ చేసుకుంటే మనకు స్టార్టింగ్లో కొంచెం గుర్తుకొస్తే దాన్ని పట్టుకొని మనం మొత్తం మన బ్రెయిన్ ఆటోమేటిక్గా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ వెళ్తుంది, అండ్ మన చెయ్యి, మన చేతికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్తుంది, అండ్ మన చెయ్యి ఎగ్జామ్లో రాసుకుంటూ ఫ్లోగా వెళ్ళిపోతుంది. సో అలా అవుతుంది. సమ్మరైజ్ అన్నీ చేసేసుకున్నాక ఆస్క్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్వశ్చన్స్ అనేటివి మన నాలెడ్జ్ చెక్. ఎంతవరకు మనం చదువుకున్నాము అండ్ మనం చదువుకున్నది ఎంతవరకు మనకు గుర్తుంది అనేది అది నాలెడ్జ్ చెక్ అన్నమాట మన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో, సాల్వ్ చేస్తామో, మన బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా అయిపోయి ఒకసారి రిమైండ్ చేసేసుకుంటుంది మొత్తం ఇప్పటి వరకు ఏమైతే మనం చదువుకున్నామో అదంతా ఒకసారి రిమైండ్ చేసేసుకొని అవి మన బ్రెయిన్లో ఇంకా స్ట్రాంగ్ లోపల వరకు పాతుకుపోతాయి. అదొకటి. ఇంకోటి, మనకు ఎంతవరకు మనం నేర్చుకున్నాము అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మనము ఏ దగ్గర స్ట్రాంగ్గా ఉన్నాము, ఏ దగ్గర వీక్ ఉన్నాము అనేది కూడా మనకు ఐడియా వచ్చేస్తుంది. చూడండి, జస్ట్ ఈ క్వశ్చన్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఎంత, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. అలా ప్రాక్టీస్ చేసేసాక మొత్తము ఇవన్నీ అవి త్రీ. ఇంకోటి ఏంటంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకు మన నాలెడ్జ్ చెక్ కూడా అవుతుందని చెప్పాను కదా, దాంతోపాటు మన ఫ్లూయెన్సీ, మనకు ఎంత గుర్తుంది, మనము ఎంతసేపట్లో ఎంత ఎన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకుంటున్నాము అంటే అది కూడా మనకు తెలిసిపోతుంది కదా. చూడండి, నోట్ టేకింగ్, నోట్ టేక్ చే, అదే నోట్స్ మేక్ చేయడానికి మనము ఒకటి హైలైట్ చేస్తాము అండ్ స్టిక్కీ నోట్స్. స్టిక్కీ నోట్స్ నాకు చాలా చాలా ఇష్టం. స్టేషనరీలో నా ఫేవరెట్ అంటే స్టిక్కీ నోట్సే. మీకేమి ఇష్టం స్టేషనరీలో కమెంట్ చేయండి. అండ్ హైలైట్, హైలైటర్స్ కూడా చాలా కలర్స్ కలర్స్లో ఉంటాయి కదా, అవన్నీ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా నాకైతే. కలర్ కలర్ స్టిక్ పెన్స్ తెచ్చుకొని పెట్టుకోండి, కలర్ కలర్ హైలైటర్స్ తెచ్చుకొని పెట్టుకోండి. కొన్ని ఈ ఆన్లైన్ వెబ్సైట్లో కొన్ని అంత అఫోర్డబుల్ రేట్లోనే దొరుకుతున్నాయి, యూ కెన్ చెక్. ఇఫ్ యూ వాంట్ వీడియో ఆన్ లైక్ అఫోర్డబుల్ స్టేషనరీ ఐటమ్స్, కమెంట్ డౌన్, ఆ వీడియో కూడా చేసేద్దాం, అఫోర్డబుల్ స్టేషనరీ ఐటమ్స్ ఆన్లైన్లో.
సరేనా? కావాలంటే కమెంట్ చేసేయండి. సో మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము హైలైట్ చేసుకోవాలి. హైలైట్ చేసుకుంటే ఇప్పుడు ఏదైనా హైలైటెడ్ ఫామ్లో ఉందంటే అది మన బ్రెయిన్లో మన కళ్ళు దాన్ని సరాసరా స్కాన్ చేసేసి మన బ్రెయిన్లో పెట్టేసుకుంటాయి. హైలైటెడ్ ఫామ్లో లేకుండా అన్నీ ఒకేలాగా ఉన్నాయనుకోండి, ఒక పేజ్ ఫుల్ ఆఫ్ టెక్స్ట్ ఉంది, ఆ పేజ్ ఫుల్ ఆఫ్ టెక్స్ట్లో పైనుంచి కింది వరకు అన్నీ బ్లాక్ లెటర్స్లోనే ఉన్నాయనుకోండి, అప్పుడు మన బ్రెయిన్ దాన్ని అన్నింటినీ ఒకేలా చూస్తుంది. అదే మనం హైలైట్ చేస్తే మన బ్రెయిన్ ఫీడ్ చేసుకుంటుంది, దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ కీవర్డ్, దీన్ని నేను బ్రెయిన్లో పెట్టుకోవాలి అని మన బ్రెయిన్ అనేది ముద్ర చేసుకుంటుంది, తనలో ఇంకా మెమొరైజ్ చేసుకుంటుంది. అలాంటప్పుడు మనము ఎప్పుడు చూడండి, కలర్స్ అనేటివి మనకి ఈజీగా గుర్తుంటాయి కదా, వర్డ్స్తో కంపేర్ చేసుకుంటే. ఎప్పుడైతే మీరు ఎగ్జామ్లో వెళ్తారో మీకు గుర్తుకు రానప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ కలరే మీకు బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. ఆ కలర్ బ్రెయిన్లోకి వచ్చినప్పుడు ఆ కలర్ ఏ వర్డ్ అయితే మీరు హైలైట్ చేశారో ఆటోమేటిక్గా ఆ వర్డ్ కూడా మీకు గుర్తుకు వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ బెనిఫిట్ఫుల్ టెక్నిక్ అన్నమాట. సో హైలైట్ చేసుకోవడం, కలర్స్ పింక్ బ్లూ అవన్నీ మీకు నచ్చిన కలర్తో టెక్స్ట్ బుక్ ఆర్ నోట్స్లో హైలైట్ చేసుకోండి. అండ్ హైలైట్ చేసుకుంటే ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మనం ఎప్పుడన్నా రివైజ్ చేసేయాలనుకుంటే జస్ట్ ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏవైతే హైలైట్ చేసుకున్నాం కదా, జస్ట్ ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం హైలైట్ చేసుకుంటే చాలు, మనకు క్వశ్చన్ మొత్తం గుర్తుకొచ్చేస్తుంది, క్వశ్చన్ మొత్తం లైన్ టు లైన్ చదివే అవసరం కూడా మనకు ఉండదు కదా. సో అలా మనం చెయ్యొచ్చు. స్టిక్కీ నోట్స్ కూడా చాలా కలర్స్లో ఉంటాయి. నేను చెప్పాను కదా కలర్ థియరీ, మన బ్రెయిన్ కలర్స్ని చాలా బాగా గ్రాస్ప్ చేసుకుంటుంది అండ్ ఆ కలర్ మీద ఏం రాస్తుందో అవి కూడా ఆటోమేటిక్గా మన బ్రెయిన్లోకి వచ్చేస్తాయి. సో కలర్ ఆఫ్ స్టిక్కీ నోట్స్తో బుక్స్లో బుక్ మార్క్స్ పెట్టుకోండి, దాని మీద ఇంపార్టెంట్ పాయింట్స్ కీ పాయింట్స్ అనేటివి రాసి పెట్టుకోండి. ఇది అది సబ్ టాపిక్స్ సబ్ హెడింగ్స్ చెప్పాను కదా ఇందాక, అలాంటివన్నీ రాసి పెట్టేసుకోండి. స్టిక్కీ నోట్స్ దీంట్లో కలర్ఫుల్గా ఉంటే మన కళ్ళకు కూడా ఇంకా మనకు చదవాలి అనే ఆ ఉత్సాహం వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. మెథడ్స్ టు రీకాల్, ఎలా ఇప్పటి వరకు మనం ఏం చూసాము, నోట్స్ ఎలా చేయాలో, ఇంకా స్టడీ స్ట్రాటజీస్ చూసాము. ఇప్పుడు మెథడ్స్ టు రీకాల్, చదివేస్తాము మొత్తము కానీ మనము రివిజన్ చేసుకొని దాన్ని ఇంకోసారి రీకాల్ గుర్తు తెచ్చుకోకపోతే అది మనకు గుర్తుండదు, మన లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళదు. ఎప్పుడైతే మనము ఒక్కసారి చదువుతామో అది మన షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. మీకు తెలుసా మన బ్రెయిన్లో 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి, ఒకటి లాంగ్ టర్మ్ మెమరీ, ఒకటి షార్ట్ టర్మ్ మెమరీ. లాంగ్ టర్మ్ మెమరీ ఏంటి అని చాలా రోజుల వరకు గుర్తుంటుంది. షార్ట్ టర్మ్ మెమరీస్ ఏంటి, మనకు అప్పటికప్పుడు ఒక 2 డేస్ 3 డేస్ 1 వీక్ మ్యాక్స్ 1 మంత్ కంటే ఎక్కువ గుర్తుండదు. ఇలాంటివి షార్ట్ టర్మ్ మెమరీస్. అసలు ఎందుకు ఇలా డిఫరెన్స్ షార్ట్ టర్మ్ మెమరీస్ లాంగ్ టర్మ్ మెమరీస్ అంటే, మన బ్రెయిన్ ఏదైతే ఇంపార్టెంట్ అని మన బ్రెయిన్కి అనిపిస్తుందో అది మనం పదే పదే గుర్తు తెచ్చుకుంటాం, అది మన బ్రెయిన్లో పర్మనెంట్గా లాంగ్ టర్మ్ మెమరీ లాగా షిఫ్ట్ అయిపోతుంది. మనము ఏదైతే మన బ్రెయిన్కి అదే ఒక ఇండికేటర్ లాగా, మనం ఏదైతే పదే పదే గుర్తు తెచ్చుకుంటుంటామో అది మన బ్రెయిన్ ఏమనుకుంటుంది, సో దిస్ ఈజ్ లాంగ్ టర్మ్ మెమరీ అని దాన్ని తీసుకెళ్ళి లాంగ్ టర్మ్ మెమరీ బాక్స్లో పెట్టేస్తుంది, మన బ్రెయిన్ యొక్క లాంగ్ టర్మ్ మెమరీ పార్ట్లో పెట్టేస్తుంది. ఎప్పుడైతే మనము ఒక్కసారి మ్యాథ్స్గా చదివి వదిలేస్తామో మన బ్రెయిన్ ఏమనుకుంటుంది, ఈ మ్యాటర్ మొత్తం, ఈ మెమొరీ మొత్తం ఈ ఇతనికి అవసరం లేదు ఆర్ ఈ అమ్మాయికి అవసరం లేదు, షార్ట్ టర్మ్ మెమరీ అనేసి పక్కన పెట్టేస్తుంది కొన్ని రోజుల వరకు గుర్తుపెట్టేసుకొని. సో అలా మన బ్రెయిన్ చేస్తుంది. అందుకు మనము ఎప్పుడైతే రిపీట్ చేస్తామో పదే పదే ఎప్పుడైతే మనం రిపీట్ చేస్తామో మన బ్రెయిన్ ఏమనుకుంటుంది, ఇది లాంగ్ టర్మ్ మెమొరీ, ఈ లాంగ్ టర్మ్ మెమొరీని నేను పక్కన పెట్టుకోవాలి, పర్మనెంట్గా లాంగ్గా పెట్టుకోవాలని తీసుకెళ్ళి దాన్ని లాంగ్ టర్మ్ పార్ట్లో పడేస్తుంది. అందుకు రిపిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్పేస్డ్ రిపిటేషన్ అనేది మనం 3 టైప్స్లో చేసుకోవచ్చు. స్పేస్డ్ రిపిటేషన్ అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి రిపీట్ చేసుకోవడం, అలా మనం చేయొచ్చు. టీచ్ సమ్వన్ ఎల్స్, మనము ఎప్పుడు చూడండి, మీకో విషయం తెలుసా, మీరైతే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయో కేవలం అప్పుడే చదువుకుంటారు, బట్ టీచర్స్ అనేది ఎవ్రీడే మేము ప్రిపేర్ అవ్వాల్సిందే. మేము పేరుకే టీచర్స్ కానీ స్టూడెంట్స్ అండ్ మీకంటే ఎక్కువ చదవాల్సి ఉంటుంది, తెలుసా ఆ విషయం మీకు.
మీకు ఒక లెక్చర్ వచ్చి చెప్పాలంటే దానికి వెనకాల ఉన్న ఆ వన్ అవర్ ఎఫర్టే మీకు కనిపిస్తుంది ప్రెజెంటేషన్ ఒక్కటే, కానీ దాని వెనకాల చాలా రీసెర్చ్, చాలా ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఇంకొకరికి టీచ్ చేస్తామో మనం ఇంకా కాన్షియస్గా అయిపోతాము, ఎందుకంటే మనం టీచ్ చేసేటప్పుడు రాంగ్గా టీచ్ చేయకూడదు ఎవరికి. మనకు చేతనైనంత పర్ఫెక్ట్గానే చేయడానికి ట్రై చేయాలి. కొంచెం టీచ్ చేయాలనుకున్న అది కొంచెం పర్ఫెక్ట్గా టీచ్ చేయాలని మనం ఫిక్స్ అవుతాం, ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళు లాస్ అవ్వకూడదు అని. అందుకే మనము ఇంకా మనం మన కోసం ఎంత చదువుతామో వేరే వాళ్ళకి టీచ్ చేయాలంటే దానికన్నా డబుల్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టి మనము చదువుకుంటాం, నేర్చుకుంటాం, ఆ టాపిక్ మొత్తం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాం. సో మనం ఎప్పుడైతే ఫస్ట్ మనం వేరే వాళ్ళకు, నేను ఇది నా ఫ్రెండ్కో ఇంకా నా క్లాస్మేట్కో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని మనం ఫిక్స్ అయినప్పుడు మనం ఇంకా కాన్షియస్గా చదువుతాం కదా. ఆ కాన్షియస్గా చదివినప్పుడు మనకు తెలియకుండానే మనము దాంట్లో చాలా ఎక్స్పర్ట్ అయిపోతాం. ఫస్ట్ అది. సెకండ్ ఏంటంటే సెకండ్ టైం మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళకు అర్థం చేయించడమే కాకుండా మన బ్రెయిన్ అనేది దాన్ని ఇంకోసారి రికాల్ చేసుకున్నట్టు, రివైజ్ చేసుకున్నట్టు అవుతుంది. మన బ్రెయిన్ దాన్ని బాగా హ్యాపీగా ఇంకా మెమొరైజ్ చేసేసుకుంటుంది, మొత్తం పక్కాగా మెమొరైజ్ చేసేసుకుంటుంది. టీచ్ నిజంగా వేరే వాళ్ళకి టీచ్ చేస్తే అది మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోలేరండి. అండ్ మనం ఎలా టీచ్ చేయాలంటే అవతల వాళ్ళు కూడా అది ఎప్పటికీ మర్చిపోకుండా టీచ్ చేయాలి. నిమోనిక్స్ అంటే నేను మీకు బయాలజీలో చాలా నిమోనిక్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఐఎమ్ ప్లానింగ్ టు క్రియేట్ షార్ట్ వీడియోస్ ఫర్ దట్. అండ్ నేను కొన్ని ఇంగ్లీష్లో వాటిలో, వీటిలో, తెలుగులో, హిందీలో ఆ వాటికి కూడా మీకు లాంగ్వేజెస్లో కూడా డిఫికల్టీ ఉంది అని అనిపిస్తే ఐ కెన్ క్రియేట్ షార్ట్ వీడియోస్ ఫర్ దట్, కమెంట్ చేయండి. మీకు లాంగ్వేజెస్ కూడా ఈ మీ గ్రేడ్స్లో మీకు డిఫికల్ట్గా అనిపిస్తున్నాయా, అవి కూడా మీకు ఈజీగా ఎలా నేర్చుకోవాలో, ఈ గ్రామర్ అవన్నీ ఉంటాయి కదా ఎలా నేర్చుకోవాలో మీకు ఈజీగా తెలుసుకోవాలని ఉందా, అవన్నీ మీరు కమెంట్ చేయండి నాకు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్, ఐఎమ్ రెడీ టు మేక్ దెమ్. నేను ఓన్లీ బయాలజీ టీచర్నే కాదండి, మీ ప్రాబ్లమ్ సాల్వర్ని. ఐఎమ్ యువర్ డోరేమాన్, కెన్ సాల్వ్ ఎనీ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. ఐ విల్ మేక్ షూర్ మై స్టూడెంట్స్, మై పిల్లలు ఆర్ హ్యాపీ అండ్ దే ఆర్ విత్ నో ప్రాబ్లమ్స్, దే ఆర్ నాట్ ఫేసింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ స్టడీంగ్. రివ్యూయింగ్ అంటే మనం ఏదైతే చదువుకున్నామో అదంతా రివ్యూ చేసుకోవాలి, అంటే కరెక్ట్గా రాసామా లేదా ఏదైనా తప్పు చేసామా అదంతా రివ్యూ చేసుకోవాలి. ఫ్లాష్ కార్డ్స్ అంటే రాసుకొని, నేను చెప్పాను కదా ఇలా రాసుకొని పెట్టుకోవడం, అలాంటివన్నీ ఫ్లాష్ కార్డ్స్. అండ్ రీరీడింగ్, చదివిందే మళ్ళీ చెప్పాను కదా ఇందాక, బ్రెయిన్లో అది గుర్తుండిపోతుంది, ముద్ర పడిపోతుంది. స్కెడ్యూలింగ్, మనకు స్కెడ్యూలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఫస్ట్ ఏ టాస్క్ చేయాలి, తర్వాత ఏ టాస్క్ చేయాలి, అవన్నీ మనకు స్కెడ్యూల్ ద్వారానే అవుతాయి. కదా, మనం పర్ఫెక్ట్గా స్కెడ్యూల్ చేసేసుకుంటేనే ఫస్ట్ ఏ టాస్క్ చేయాలి, నెక్స్ట్ ఏ టాస్క్ చేయాలి, తర్వాత ఏ టాస్క్ చేయాలి అనే క్లారిటీ అనేది మనకు వచ్చేస్తుంది. అలా లేకుండా మనం జస్ట్ స్కెడ్యూల్ చేసుకొని వెళ్ళిపోయామనుకోండి, మనకి ఏ క్లారిటీ ఉండదు. అందుకు స్కెడ్యూల్ చేయకుండా ఏదైనా చేస్తే మనకి ఏ క్లారిటీ ఉండదు. మండే ఏది చదవాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ సబ్జెక్ట్ చదవాలి, దీని గురించి నేను ఎస్ఏ వన్ స్ట్రాటజీ విల్ బీ, ఐ థింక్ ఇట్ ఈస్ పోస్టెడ్, ఇట్ విల్ బీ, అదర్వైజ్ ఇట్ విల్ బీ పోస్టెడ్ విత్ ఇన్ వన్ డే. ఆ స్ట్రాటజీస్ అన్నీ ఫాలో అవ్వండి. బ్లూ ప్రింట్స్ కోసం కూడా నేను వీడియో చేశాను ఎస్ఏ వన్ మొత్తానికి, అది ఎలా ఉంటుంది మీ బోర్డ్ ఎగ్జామ్స్కి అనేది. మీకు ఎయిత్ నైన్త్ వాళ్ళకు కూడా ఇలాంటి వీడియోస్ కావాలంటే బ్లూ ప్రింట్ వీడియోస్, యూ జస్ట్ ఒక్క కమెంట్ డ్రాప్ చేయండి చాలు. జస్ట్ ఐ నీడ్ యువర్ కమెంట్. ఇంతమంది ఎక్కువ కమెంట్స్ చేస్తే సేమ్ టాపిక్ మీద, సో దాట్ టాపిక్ విల్ బి చూజన్ అండ్ ఐ విల్ మేక్ వీడియో ఆన్ దాట్. అలా స్కెడ్యూల్ చేసుకొని ప్లాన్డ్గా ప్రతి ఒక్కటి ప్లాన్డ్గా చేయండి, బ్లైండ్గా వెళ్ళిపోవద్దండి, ప్లాన్డ్గా చేసి క్రియేట్ చేసుకోండి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, మనము ఒకటే సబ్జెక్ట్, ఒకటే టాపిక్ మీరు గంటల కొద్దీ చదువుతూనే ఉన్నారనుకోండి, ఒకటే దగ్గర ఆగిపోయి అప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది కదా. అలా ఒక్క దగ్గరే ఆగిపోవద్దండి. అండ్
ఏదైతే మీరు ఉన్నారో దాన్ని స్కెడ్యూలింగ్ మనం ఎప్పుడైతే చేస్తామో, టైం ఈ ఇంత ఇక్కడ నుంచి ఇంతవరకు టైం మనము ఎప్పుడైతే ఇస్తామో ఒక దానికి, మన ఆ టైంలోనే మనం ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాము కదా. అలా మనం ఎప్పుడైతే ట్రై చేస్తామో మనకు ఏమవుతుందంటే, అలా మనం ఎప్పుడైతే ట్రై చేస్తామో మన బ్రెయిన్ అనేది దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఈ టైం నుంచి ఈ టైం వరకు నువ్వు ఫినిష్ చేయాల్సిందే ఈ టాస్క్ అని మీ బ్రెయిన్లో పెట్టేసుకోండి. అలా పెట్టేసుకుంటే ఆ టైంలో కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఆ టైంలో కాకుండా అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అటు ఇటు అయినా కూడా ఆ టైం లోపల యూ క్యాన్ ఫినిష్ ద టాస్క్. అదర్వైజ్ ఒకటే టాపిక్ మీరు టైం లిమిట్ పెట్టుకోకుండా చదువుతున్నారనుకోండి, ఒకటే చాప్టర్ గంటల కొద్దీ చదువుతూ మీరు టైం వేస్ట్ చేస్తే మిగతా ఒకటే చాప్టర్ నుంచి రావు కదా అన్ని ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్, అన్ని చాప్టర్ మీకు ఏ సిలబస్లో ఉన్నాయో అవన్నీ చాప్టర్స్ నుంచి వస్తాయి కాబట్టి మీకు అన్ని చాప్టర్స్ ఇంపార్టెంటే. కానీ దేంట్లో అయితే వెయిటేజ్ ఎక్కువ ఉందో ఆ చాప్టర్కి ఎక్కువ టైం మీరు స్పెండ్ చేస్తే దట్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఒకటే చాప్టర్కి వెయిటేజ్ లేకపోయినా దాన్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారనుకో మీ టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో అక్కడ చాలా జాగ్రత్తగా ఉండి టైం వేస్ట్ చేయొద్దండి. గెట్ ఎనఫ్ స్లీప్, నిద్ర చెప్పాను కదా మన బ్రెయిన్ రిలాక్సేషన్కి, మన బ్రెయిన్ రిలాక్స్ అవ్వాలంటే నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఈ 12 బాగా తినండి. ఈ ఏజ్లో కాకపోతే ఎప్పుడు తింటారు? జంక్ ఫుడ్ ఒక్కటే కాదు, మనకు ఇంటి ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను చెప్పనా, ఇప్పుడు మీరు మ్యాక్సిమం ఒక 3-5 ఇయర్సే మీరు ఇంట్లో ఉంటారు. కొంతమంది అయితే 10th క్లాస్ తర్వాతే ఇంకా ఐఐటీ నీట్ బాగా చదువుకోవాలని వాళ్ళకి పెద్ద పెద్ద కాలేజెస్లో వదిలేస్తారు. కాలేజెస్లో ఏంటి, హాస్టల్స్ ఉంటాయి మ్యాక్సిమం మన మన హోమ్ టౌన్ నుంచి. మ్యాక్సిమం మనం అందరం చాలామంది హోమ్ టౌన్స్లోనే ఉంటాము. సో ఆ హోమ్ టౌన్ నుంచి వేరే చోట రీలొకేట్ అవుతాము, అక్కడ హాస్టల్ ఫుడ్ ఉంటుంది. అప్పుడు మీకు తెలుస్తుంది ఇంటి ఫుడ్ ఎంత బెటరో. సో ఇప్పుడే మన మమ్మీ చేసే జంతికలు అవన్నీ బొబ్బట్లు బాగా తినండి, బాగా తిని పుష్టిగా ఉండండి, హ్యాపీగా తినండి. ఎందుకంటే ఫ్యూచర్లో అలాంటివన్నీ మనకు దొరకవు. ఇప్పుడే మనం ఇంట్లో ఈ టైంని మనం బాగా, ఫ్యూచర్లో మాత్రం మీరు చాలా చాలా మిస్ అవుతారు. మ్యాక్సిమం ఒక 3-4 ఇయర్స్ మీరు ఉంటారా ఇంట్లో, తర్వాత మీ గ్రాడ్యుయేషన్ కోసమైనా లేకపోతే మీ ఇంటర్మీడియట్ కోసమైనా మీరు వెళ్ళాలి. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ అయిపోయాక జాబ్స్ మన హోమ్ టౌన్, మనం సిటీలో ఉంటే చెప్పలేం కానీ మనం మన హోమ్ టౌన్స్లో ఉన్నామనుకోండి, అప్పుడు జాబ్ కోసం కూడా మనం బయటికే వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు హౌఎవర్ వీ హ్యావ్ టు మిస్ అవర్ మామ్స్ టేస్టీ ఫుడ్, ఎంతైనా అమ్మ చేతి వంట కదా, అప్పుడు మనకు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు బాగా తినండి, స్కూల్ నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా తినేసి వెళ్ళండి. లంచ్లో మమ్మీ ఇంత ఇంత లంచ్, అమ్మ వద్దమ్మా అన్నా కూడా లంచ్ బాక్సెస్ ఎందుకు అంత ప్రేమగా ప్యాక్ చేసి ఇస్తారంటే మనం బాగా తినాలి, మన బ్రెయిన్ బాగా పనిచేయాలి, మనం బాగా చదువుకోవాలి, మనం హెల్దీగా ఉండాలని. వాళ్ళంతా హెల్దీగా మా మమ్మీ వాళ్ళు కష్టపడి డాడీ వెజిటబుల్స్ అవన్నీ ఏమేమి కావాలో కొనుక్కొని తెస్తే ఒక్కొక్కటి పిక్ చేసి ఫ్రెష్గా ఉన్నవి మమ్మీ అంత కష్టపడి ఇంట్లో ఫుడ్ చేస్తారు. అందుకే మనం కూడా అంత కష్టపడి తినాలి ఫుడ్. వాళ్ళు ఎంత కష్టపడి ప్రిపేర్ చేసినా మనం అంత కష్టపడి బాగా తిని తిని హెల్దీగా ఉండాలి. స్టే హైడ్రేటెడ్, వాటర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన బ్రెయిన్లో చాలా పర్సెంట్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది, మన బ్లడ్లో కూడా మోస్ట్ పర్సెంట్ వాటర్ అనేది ఉంటుంది. సో ఈ వాటర్ అనేది ఎప్పుడైతే మన బ్రెయిన్కి అది బాగా యాక్టివేట్ చేస్తుందో నిద్ర వచ్చేటప్పుడు, వెన్ ఎవర్ వీ ఫీల్ స్లీపీ, మనం స్లీపీగా ఫీల్ చేసినప్పుడు మనం వాటర్ తాగామనుకోండి అది మనకు ఒక బూస్ట్లా ఇస్తుంది. నార్మల్ బూస్ట్ అంటే బ్రెయిన్కి బూస్ట్, తాగే బూస్ట్ తినే బూస్ట్ కాదు, బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. చాలామంది అంటే కాఫీ టీ చేసినంత హైగా యాక్టివేట్ చెయ్యదు కానీ, బట్ వాటర్ అనేది మన బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇవి చూడండి, కాఫీ టీ అవి యాక్టివేట్ చేసినా మనకు దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి, బట్ వాటర్ మాత్రం మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఇవ్వదు కానీ మనం దాంతో బెనిఫిటెడ్ అవుతాము. అలా మనం దాంతో బెనిఫిటెడ్ అవుతాం కదా, అలా వాటర్ అనేది తాగి మనము ఎనఫ్గా నిద్రపోయి వాటర్ అనేది బాగా తిని ఇంకా హైడ్రేటెడ్గా ఉండాలి. ఒక్కసారి ఇవన్నీ రివైజ్ చేసుకుందాం మనము. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ టెక్నిక్ రీడింగ్ టెక్నిక్స్ అనేది మనకు ఫస్ట్ టెక్నిక్.
ది యాక్టివ్ రీడింగ్ స్ట్రాటజీస్, మెటీరియల్ని ప్రివ్యూ చేసుకోవడం, నోట్స్ తీసుకోవడం అండ్ ప్రతి సెక్షన్ని సమరైజ్ చేసుకోవడం, మనకు మనం క్వశ్చన్స్ అడగడం. అండ్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలో ఫార్ములాస్ అనేటివి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అనదర్ వన్ ఈజ్ టేకింగ్ నోట్స్. నోట్స్ తీసుకునేటప్పుడు మనకు హైలైట్ చేయడం, స్టిక్కీ నోట్స్, ఇంకా మనము చిన్న చిన్న ఇవి ఎలాగైతే ఉంటాయో, మనకు చిన్న చిన్న నోట్స్లో పేపర్స్ ఉంటాయి కదా, ఒకవేళ మీ దగ్గర స్టిక్కీ నోట్స్ లేవనుకోండి, మన దగ్గర కలర్ఫుల్ చార్ట్స్, స్టిక్కీ నోట్స్ కొంచెం కాస్ట్లీ అనుకోండి, మన దగ్గర చార్ట్స్ ఉంటాయి. ఆ చార్ట్స్ మ్యాక్స్ 5 to 8 rupees ఒక పెద్ద చార్ట్ అనేది వచ్చేస్తుంది మనకు. ఆ చార్ట్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని దాన్ని మీరు స్టిక్కీ నోట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు కదా. అప్పుడు మీ దగ్గర బోల్డ్ అన్ని స్టిక్కీ నోట్స్లా ఉంటాయి. దెన్ యూ డోంట్ నీడ్ టు ఫీల్, మీరు అప్పుడు సాడ్గా ఫీల్ అవ్వనక్కర్లేదు స్టిక్కీ నోట్స్ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి అనుకోండి. దిస్ యూ కెన్ డూ. చూడండి, మీకు మ్యాక్స్గా ఆ చార్ట్ అనేది ఒక 10 rupees వచ్చేస్తుందా. అండ్ గ్లూ, గమ్ ఎలాగో మన దగ్గర ఉంటుందో, ఒక 5 rupees అనుకోండి, అవి రెండు కలిపితే 15 rupees మనకు కలర్ఫుల్, ఏ కలర్ కావాలో ఆ కలర్ స్టిక్కీ నోట్స్ అనేవి మన కోసం రెడీ అయిపోతాయి. అండ్ మనం స్టిక్కీ నోట్స్ కోసం అంత మనీ కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. బాగుంది కదా నా ఐడియా. ఫాలో చే, ఎంతమంది ఫాలో చేస్తారో చెప్పండి. అండ్ హైలైటర్ పెన్ గురించి అయితే, హైలైటర్ పెన్స్ ఏమంత కాస్ట్లీ కాదులే అండి. యూ కెన్ అంటే మనం అఫోర్డ్ చేసుకోవచ్చు దాన్ని. నాకైతే హైలైటర్స్ చాలా చాలా ఇష్టం, బట్ నా దగ్గర ఓన్లీ 1 or 2 కలర్స్ హైలైటర్స్ మాత్రమే ఉన్నాయి. నాకు ఈ స్టేషనరీ అది ఇది అంటే చాలా చాలా ఇష్టం అండి. నేను మీలాగే చిన్న పిల్లని. మెథడ్స్ టు రీకాల్, అదే ఇందాక చెప్పాను కదా, అది ఒకసారి రిపిటేషన్. స్పేస్డ్ రిపిటేషన్, టీచ్ సమ్మన్ ఎల్స్ నిమోనిక్స్. నిమోనిక్స్ అంటే ఏం లేదు, మనము ఇప్పుడు చిన్న చిన్న ఏదైతే మీ సబ్ హెడ్డింగ్స్ ఉంటాయో ఆ సబ్ హెడ్డింగ్స్కి, అన్ని సబ్ హెడ్డింగ్స్ ఒక 5 to 10 సబ్ హెడ్డింగ్స్ ఉంటాయనుకోండి, ఆ 5 to 10 సబ్ హెడ్డింగ్స్ ఫస్ట్ లెటర్ ఆర్ ఫస్ట్ స్టార్టింగ్ 2-3 లెటర్స్ అవన్నీ కలిపామనుకోండి, ఒక సెంటెన్స్ లాగా తయారవుతుంది. ఆ సెంటెన్స్ని ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోనక్కర్లేదు. ఆ సెంటెన్స్ని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు అవన్నీ గుర్తొచ్చేస్తాయి. సో నిమోనిక్స్ అంటే ఇది. ఇంకా మీకు గ్రూప్ స్టడీ మీకు బాగా హెల్ప్ఫుల్గా అనిపిస్తే, యూ కెన్ గో విత్ గ్రూప్ స్టడీ. గ్రూప్ స్టడీ అప్పుడు మనకు డౌట్స్ వచ్చినా అక్కడికక్కడే మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రికాలేషన్ కూడా ఈజీగా అవుతుంది. ఇదొక్కటే కాకుండా మీరు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ రికాలేషన్ మనము ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 3 friends ఉన్నారనుకోండి, ఆ 3 friends మనం ముగ్గురం కూర్చొని రికాల్ చేసుకున్నారు. ఒకరు చెప్పారు, అదే నార్మల్గా చెప్పారు ఏదో ఒక డిఫికల్ట్ టాపిక్, ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలి, మళ్ళీ ఇంకొకటి చెప్పారు, మళ్ళీ అలా 3 times మీ రివిజన్ అనేది అక్కడే అయిపోతుంది. ఒక 3 friends, ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమందికి అలా రివిజన్ అనేది మనకు అక్కడే కంప్లీట్ అయిపోతుంది కదా. అది మీరు ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ని ఒక లిస్ట్గా పెట్టేసుకోవడం, అదైతే మర్చిపోవద్దండి. అండ్ రివ్యూ చేసుకోవడం, ఫ్లాష్ కార్డ్స్, రీరీడింగ్, స్కెడ్యూలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. రీరీడింగ్ అంటే మీరు ఎలా మొత్తం ఫస్ట్ టైం ఏదైతే చదివారో అదంతా సేమ్ అలాగే మీరు రిపీట్ చేయనక్కర్లేదు. మీరేం చేయొచ్చు అంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏదైతే చదువుకునేటప్పుడు హైలైట్ చేసుకుని ఉంటాం కదా హైలైటర్తో, సేమ్ ఆ పాయింట్స్ని మీరు రీరీడ్ చేస్తే మీకు మొత్తం అది మొత్తం అర్థమైపోతుంది. మనము మ్యాథ్స్లో, ఫిజిక్స్లో అయితే ఏదైతే ఆ ఫార్ములా ఉందో, అసలు ఏంటది ఆ ప్రాసెస్ ఏదైతే ఉందనుకోండి, మ్యాథ్స్లో అయితే ఈ ప్రాసెస్ ఎలా చేయాలి, ఫస్ట్ ఇది ఇలా చేయాలి, ఇది నెక్స్ట్ ఏ స్టెప్ చేయాలి, ఆ స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే సేమ్ విత్ ఆ స్టెప్స్తోనే మీరు అన్ని ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. గెట్ ఎనఫ్ స్లీప్, ఈట్ వెల్, స్టే హైడ్రేటెడ్ అండ్ దాట్స్ ఇట్. మీకు ఇంకా నేను ఫ్యూచర్లో మీకు చాలా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్తో సో మెనీ వీడియోస్ తేబోతున్నాను. సో స్టే ట్యూన్ టు అవర్ వేదాంతు 8, 9, 10 ఛానల్. అండ్ మీకు SA1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మేబీ SA1 ఎగ్జామ్స్ రాబోతున్నాయి అని అనుకుంటున్నాను నేను కదా. FA2 బాగా రాసారా, ఎలా రాసారు FA2 చెప్పండి నాకు. అందరూ 8, 9, 10 స్క్వాడ్ చెప్పండి, వేదాంతు స్క్వాడ్ కమెంట్ చేయండి. నాకు తెలుసుకోవాలనుంది FA2 మీద ఎలా వెళ్ళిందో, లేకపోతే ఇంకా FA2 కంటిన్యూయేషన్లో ఉందో, ఎలా వెళ్ళబోతుందో అదంతా చెప్పండి. అండ్ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.
మీకు ఒక కంటిన్యూయేషన్ సిరీస్ లాగా నేను అన్ని చాప్టర్స్ చెప్తున్నాను. వాట్ ఎవర్ ద ఇంకా మీకు ఇంకోటి ఏంటంటే, ఎవరికి ఏ టాపిక్స్, ఏ సిలబస్, ఏ ఎగ్జామ్ ఉంది, ఏ టాపిక్స్ ఉన్నాయి, అండ్ మీరు ఏ స్టేట్, ఎందుకంటే ఏపీ వాళ్ళకి సెపరేట్గా జరుగుతున్నాయి అండ్ టీఎస్ వాళ్ళకి ఎగ్జామ్ సెపరేట్గా ఉంది, కొంచెం సిలబస్ కూడా అటు ఇటు ఉంది. సో అదంతా ఈ 3 పాయింట్స్ మీరు కమెంట్ చేసేసారనుకోండి, దాని ప్రకారం ఒక మొత్తం స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకొని మనం ఎగ్జామ్స్ వరకు మిమ్మల్ని మీ సిలబస్ ఫినిష్ చేసేస్తాము. అంతా ఫినిష్ చేసేసి వీ విల్ ఫినిష్ అండ్ రివిజన్ కూడా అయిపోతుంది మనం ఇలా చేస్తే. సరేనా, దాంతోపాటు వెళ్దాము. So all the very 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 best to my Vedantu squad. This is your master teacher Sumya Sheikh signing off. Bye bye.